శ్రీనివాస్ గారు మీ యొక్క అభిమానులు డబుల్ సీట్ సేవా అని ఇలాగా వైజాగ్ నుంచి అనంతపురం నుంచి తెలంగాణ కూడా విస్తరించి ఉంది అయితే మీ యొక్క అభిమానుల్ని కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంటే కొంతమంది నాయకులు అడ్డుకుంటున్నారు అది తెలంగాణలో అవ్వచ్చు వైజాగ్లో అవ్వచ్చు అండి వేరే చోటని అవ్వచ్చు అడ్డుకుంటున్నారా అది వాస్తవం అంటారా మీ దృష్టికి వాస్తవమే నా దృష్టి కూడా వచ్చింది డెఫినెట్గా ఎక్కడ ఆపే పరిస్థితి ఎవరికి లేదు గా మేము సర్వీస్ చేయడానికి అక్కడ కళ్యాణ్ పేరు చెప్పి బుల్సెట్ సీనియర్ సేవా సమితి అని కార్యక్రమాలు చేయకూడదు పవన్ కళ్యాణ్ పేరు చెప్పకూడదు ఇక్కడ స్థానిక నాయకుల పేరు చెప్పాలన్న ఒక రౌడీ పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పే చేస్తాం దానిలో ఎవడో ఆపడానికి సరిపోడో అలా ఆపితే మేము దానికి యాక్షన్ కూడా పార్టీ నుంచి తీసుకోమని కూడా కళ్యాణ్ గారు దృష్టిలో పెడతాం అంతేగాని కళ్యాణ్ గారి పేరుతో ఏ మంచి కార్యక్రమం చేసినా ఆశీస్సులు ఆయనకి వెళ్తాయి కాబట్టి ఈ సేవా కార్యక్రమాలు చేయమని మేము చెప్పాం దాంట్లో మేము భాగస్థలం ప్రతి దాంట్లో కూడా నేను తెలంగాణ కాదు ఎక్కడైనా సరే ఎవరికన్నా దా కష్టాల్లో ఉంటే వాళ్ళు ఆదుకునే తత్వం కళ్యాణ్ గారి దగ్గర నేను నేర్చుకున్నాను తప్పనిసరిగా అదేవిధంగా మా నా దగ్గర నా టీంలో ఉన్నవాళ్ళు లేకపోతే జనసేన టీంలో ఉన్నవాళ్ళు ఎవరు నన్ను నా దగ్గర సహాయానికి వచ్చినా నేను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తాను ఆ కార్యక్రమాలు ఆపడానికి ఎవరికి ధైర్యం లేదు తప్పనిసరిగా ఆ కార్యక్రమం జరిపిస్తాం రాబోయే రోజుల్లో కూడా దాని గురించి అసలు ఆలోచన లేదు ఎవరిని లెక్క చేయవలసిన అవసరం కూడా లేదని కూడా నేను చెప్పాను వాళ్ళకి అలా చేసాం కూడా ఇప్పుడు నూట యాభై ఒక్క సీట్లతోటి అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని లేకపోతే ఆ ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు నీటి కానీ లేదా ఆ ప్రభుత్వం యొక్క దేన్ని మీ పార్టీ ఏ విధంగా ఎదుర్కొంటుంది రెండు వేల ఇరవై నాలుగుకి మీరు ఏ విధంగా ముందుకు వస్తారు అదే మీరు అడిగే ప్రశ్ననే తప్పు ఇప్పుడు ఆ పార్టీ చేసే పనులు కాదు ప్రభుత్వం ప్రభుత్వ ధనాన్ని పార్టీని వెలుగులో తీసుకొస్తాను వాడుకున్న జగన్మోహన్ రెడ్డి గురించి ప్రజలు ఆల్రెడీ అర్థం చేసుకున్నారు ప్రజల్లో చాలా తిరుగుబాటు మన రాష్ట్ర మన రాష్ట్రంలో కనపడతా ఉంది మేము అన్నీ కూడా ప్రతి మీటింగ్లోనూ చెప్తూ ఉన్నాం ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి దోపిడీ చేస్తున్నాడు అనే విషయాన్ని చాలా డెలిబరేట్గా చెప్పాము ఇంకా దాని గురించి ఇంకా వాళ్ళు ఏదో ఫేస్ చేయాలనేది లేదు చంద్రబాబు నాయుడు గారు కూడా అలా అంటే లాస్ట్లో పద్నాలుగు వేలు వేసి మనం నిర్ణయం ఇది ఇంతకుముందు కూడా చెప్పాను ఇదే విషయాన్ని మరి ప్రభుత్వ సొమ్ము మనకి ఎత్తనారనే విషయాన్ని జనసేన పార్టీ సోషల్ మీడియా సక్సెస్ అయింది ఏంటి ఇదంతా ప్రభుత్వ ధనమే జగన్మోహన్ రెడ్డిని తను తను రక్షించుకోవడం కోసం ఇష్టం వచ్చిన స్కీములు పెడుతున్నాడు అనే విషయాన్ని క్లియర్గా ప్రజలకు అర్థమవుతుంది దాంట్లో ఏం సందేహం లేదు రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని రోజులు ఎదురికెళ్తే అన్ని రోజులు కూడా జనం పూర్తిగా అర్థం చేసుకుంటున్నారు ఆయన నిజస్వరూపం ఏంటో తెలుస్తుంది సేవ సేవ పేరుతో దోపిడీ జరుగుతుంది ఏంటి అది ఆ నాయకులకి చాలా వరకు దీంట్లో లబ్ధి కలుగుతుంది అవన్నీ కూడా ఇసుకలో కానీ లేకపోతే ఇళ్ల స్థలాలు పోడ్చడంలో కానీ ఇళ్ల స్థలాలు కొనడంలో కానీ లేకపోతే లిక్కర్ అమ్మకాల్లో కానీ అన్నీ కూడా ఇవాళ సగటు మనిషి బతకలేని పరిస్థితుల్లో తీసుకొచ్చిన ఆంధ్ర రాష్ట్రం అంధకారంలోకి నెట్టిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని చెప్పి ఒక వంద సార్లు నూట యాభై సార్లు చెప్పాం ఎందుకంటే అది నిజం కాబట్టి దీంట్లో సందేహం లేదు భయపడవలసిన అవసరం కూడా లేదు మీరు కావాలంటే క్లారిటీగా చెప్తాం ఇవాళ వరకు ఇసుకుని మీరు ధర నియంత్రించలేకపోయి రెండున్నర సంవత్సరాల్లో టిట్కో గృహాలని తెలుగుదేశం గవర్నమెంట్లో రెండు లక్షల గృహాలు కొడితే ఈ రోజు వరకు లబ్ధిదారులకు అందించలేని అసమర్థ పరిపాలన మీదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మూడు లెక్కర్నే ఇవాళ రఘురామకృష్ణరాజు గారు పార్లమెంట్లో మంత్రులకి అందరికీ తెలియజే చీపు లిక్కర్ తాగి జనాలు చనిపోతూ ఉన్నారు ఆ చీపు లెక్కర్ అనేది అంత సొంత బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి గారిది కాబట్టి దాన్ని ఇన్స్పెక్షన్ చేయమంటే దానికి కూడా మరి పార్లమెంట్ నుంచి ఒక మంత్రి గారు కూడా దానికి ఇన్స్పెక్షన్కి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది మీ అన్ని ఇవన్నీ తెలుసు మరి ఇంత దోపిడీ జరుగుతున్నప్పుడు కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి దేవుళ్ళు అంటే దానికి ఏంటంటే వాళ్ళకి ఏదో పదవుల కోసం దానికోసం వాళ్ళు మాట్లాడుకునే మాటలు తప్ప దానికి పెద్దగా మనం ఇది చేయవలసిన అవసరం లేదు ఈ ఈ పథకాలు అనేవి ఎక్కువ నిలబడి కాదు రాను ఏంటంటే దాదాపు రెండు లక్షల యాభై వేల కోట్లు గడిచిన రెండు సంవత్సరాల రెండు నెలల్లో అప్పు చేసిన ఘనత కూడా ఈ ముఖ్యమంత్రిగా దక్కుద్ది ఏంటి ఐదు సంవత్సరాలు లక్ష అరవై వేల కోట్లు చంద్రబాబు నాయుడు అప్పు చేస్తే రెండు సంవత్సరాలు రెండు లక్షల అరవై కోట్లు రెండు అరవై వేల కోట్లు ఒక రోడ్లు లేకుండా కనీస సౌకర్యాలు లేకుండా మున్సిపాలిటీలు సదుపాయాలు లేకుండా వాటర్లు సరిగ్గా అందించకుండా లైట్లు వెలిగించకుండా అప్పు చేసి లూటీ చేసే ప్రభుత్వం ఏదైనా ఉంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనే విషయాన్ని ప్రజల్లో ప్రతి జనసేన కూడా తీసుకెళ్తా ఉన్నాడు ఇవాళ ప్రధాన ప్రతిపక్షం జనసేన పార్టీ తప్ప వేరే పార్టీ కాదని విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మనసేన ఛానల్ మనసేన ఛానల్ ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మనసేన ఇది నిజమైన సేన బావ వచ్చినటువంటి సేన దీన్ని మనం సబ్స్క్రైబ్ చేయాలి అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మనసేన న్యూస్ ఛానల్ మనశాన న్యూస్ ఇది అందరికి కావాల్సింది అందరు హృదయాల నుంచి వెలువడుతున్నటువంటి నిజమైన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్